ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు అయితే కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ రావడం జరిగింది టెట్ పేపర్ వన్ పై నేడు హైకోర్టులో విచారణ అలాగే టెట్ అప్లికేషన్లకు రేపే చివరి తేదీ అంటూ లేటెస్ట్గా హెడ్లైన్ చూసుకోవచ్చు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ టు డేట్ అప్డేట్ వీడియోస్ మీకు అందిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ టెట్ట పేపర్ వన్ పై నేడు హైకోర్టులో విచారణ అంటూ ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు పేపర్ వన్లో డిఎడ్ వారికి అవకాశం ఇవ్వాలని అరవై మంది హైకోర్టులో పిటిషన్ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో పేపర్ వన్కు డిఎడ్ అభ్యర్థులకి అవకాశం ఇవ్వాలని కొందరు డిఎడ్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు దీంతో టెట్ పేపర్ వన్పై నేడు అనగా సోమవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది విద్యా హక్కు చట్టం మరియు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డిఎడ్ వారికి అవకాశం ఇవ్వాలని అరవై మంది డిఎడ్ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే మనకు ఈరోజు మధ్యాహ్నం లేదా మనకు ఈవినింగ్ వరకు అయితే దీనికి సంబంధించిన విచారణ అయితే రావడం జరుగుతుందన్నమాట కోర్టులో ఈరోజు అయితే మనకు విచారణ జరుగుతుంది సో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది డిఎడ్ వాళ్ళకే పర్మిషన్ ఇస్తుందా లేదా బీఎడ్ చేసిన వాళ్ళకు కూడా పేపర్ వన్ రాయడానికి అవకాశం ఇస్తుందా సో మనము హైకోర్టు తీర్పు వచ్చేదాకా ఏమీ చెప్పలేము అనమాట అలాగే మనకు విద్యా హక్కు చట్టం ప్రకారం అయితే రెండు వేల తొమ్మిది మరియు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెండు వేల పదకొండు టెట్ పేపర్ వన్ అనేది సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టుకు డిఎడ్ వారికే చెందాలని నిబంధనలు ఉన్నాయి అయితే జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి ఎన్సిటిఈ రెండు వేల పద్దెనిమిది జూలైలో గెజెట్ జారీ చేశారని ఈ గెజెట్ ప్రకారం ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం కూడా టెట్ టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసి బీఏడ్ వారికి పేపర్ వన్కి అవకాశం ఇచ్చారని ఆ రాష్ట్ర డిఎడ్ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేయగా పలు మార్లు విచారణ జరిపి టెట్ టీఆర్టీ పరీక్ష జరిగిన తర్వాత రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇస్తూ జాబ్ వచ్చిన తర్వాత బ్రిడ్జి కోర్సు చెల్లదని ఇది విద్యా హక్కుకు చట్ట వ్యతిరేకమని కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది అయితే చూశారు ఫ్రెండ్స్ ముందుగా బీఏడ్ వాళ్ళకు అవకాశం ఇచ్చి దాని తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఇది బ్రిడ్జి కోర్సు చెల్లదని హైకోర్టు మళ్ళీ తీర్పు అయితే ఇవ్వడం జరిగిందనమాట కోర్టు అయితే అలాగే వాళ్ళు రాసినటువంటి ఎగ్జామ్స్కి ఫలితాలు ఇవ్వదని కూడా చెప్పడం జరిగింది అయితే మనకు కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు తెలిపారు కేవలం డిఎడ్ వారికే ఫలితాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చారని కాబట్టి తెలంగాణలో కూడా టెట్ పేపర్ వన్కి కేవలం డిఎడ్ వారిని అర్హులుగా ప్రకటించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినట్లు డిఎడ్ అయితే చెప్తున్నారు ఈ కేసు నేడు సోమవారం విచారణకు రానుందని డిఎడ్ అభ్యర్థులు తెలిపారు అయితే మనకు ఈరోజు అయితే వీటికి సంబంధించి మనకు ఏదో ఒక మ్యాటర్ అయితే తేలిపోతుంది సో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది సో మనం వేచి చూడాల్సింది సో డిఎడ్ వారికి పరిమితం చేస్తుందా లేదా బిఎడ్ వారికి కూడా అవకాశం ఇస్తుందా అని దాని గురించి మనం కంప్లీట్గా వెయిట్ చేయవలసిందనమాట అలాగే నెక్స్ట్ వన్ అప్డేట్ వచ్చేసి మనకు టెట్ అప్లికేషన్లకు రేపే లాస్ట్ డేట్ అంటూ చూసుకోవచ్చు ఫీజు కట్టేందుకు ఈ అన్ని ఆఖరు తేదీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్ రెండు వేల ఇరవై రెండు అప్లికేషన్ల గడువు మంగళవారంతో ముగియనుంది ఫీజు చెల్లించడానికి సోమవారమే ఆఖరి రోజు మార్చి ఇరవై ఆరు నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటికే నాలుగు లక్షల ఐదు వేల మంది వరకు దరఖాస్తులు అందినట్లు సమాచారం ఈసారి ఎస్జిటి పోస్టులకు బీడీ వాళ్లకు కూడా అవకాశం ఇవ్వడంతో పేపర్ వన్కి భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి ఇప్పటికే సుమారు మూడు లక్షల వరకు అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు అయితే మారుమూల ప్రాంతంలో నెట్ సరిగా ఉండకపోవడంతో అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు అప్లికేషన్లకు మరో పది రోజులైన గడువు పెంచాలని కోరుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు రేపటితో టెట్ అప్లికేషన్ సంబంధించిన చివరి తేదీ ఉండటం కాబట్టి సో చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు ఇప్పుడే మనకు లా నాలుగు లక్షల పైగా అప్లికేషన్ వచ్చాయంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అలాగే టెట్ పేపర్ వన్కి సంబంధించి మూడు లక్షల వరకు అప్లికేషన్ పెట్టుకున్నారంటూ కూడా అక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు అలాగే మనకు ఇంకా పది రోజుల పాటు టెట్ గడువును పొడిగించాలంటూ కూడా అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే ఎస్టర్డే పేపర్లో అయితే మనకు మరో వారం రోజులు టెట్ గడువు పొడిగింపు అంటూ కూడా ఇవ్వటం జరిగింది సో ఫ్రెండ్స్ ఇవి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మనకు నెక్స్ట్ వన్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సి వెబ్సైట్లో గ్రీవెన్స్ ఆప్షన్స్ అంటూ చూసుకోవచ్చు సమస్య ఏదైనా ఇక ఫిర్యాదు సులువు ఓటీఆర్ పైన ఫిర్యాదుల స్వీకరణ వెల్లడించిన టీఎస్పీఎస్సీ వర్గాలను చూసుకోవచ్చు ఏదైనా సమస్యపై అభ్యర్థులు ఫిర్యాదు చేయాలంటే గతంలో మనకు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లాల్సిందే అలాగే రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తేనే సమస్య పరిష్కారం అయ్యేది దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించవలసి ఉండేది సమస్య పరిష్కారం కోసం రోజుల కొద్ది అభ్యర్థులు ఎదురు చూసేవారు ఈ నేపథ్యంలో అన్ని రకాల సమస్యలపై సులువుగా ఫిర్యాదు చేయడానికి తమ అధికారిక వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది రైజ్ ఎగ్రీబెన్స్ పేరుతో ఒక ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ సదుపాయం ద్వారా అభ్యర్థులు ఏ సమస్యనైనా టీఎస్పిఎస్సి దృష్టికి తీసుకెళ్ళొచ్చు అంతేకాదు ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను డాక్యుమెంట్ రూపంలో అప్లోడ్ చేయొచ్చు టీఎస్పిఎస్సి ద్వారా త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు జారీ కాబోతున్నాయి లక్షలాది మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది సమస్యలపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం ఆదివారం నుంచి అందుబాటులోకి రానుంది వన్ టైం రిజిస్ట్రేషన్ దాని ఎడిట్ మొబైల్ నంబర్ మార్పులపైన సమస్యలు ఉన్న ఫిర్యాదు చేయవచ్చు ఈ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని టీఎస్పిఎస్సి వర్గాలు తెలిపాయి పరీక్షనంతర సమస్యలు ధృవపత్రాల పరిశీలన కోర్టు ఉత్తర్వులు అమలు డిపార్ట్మెంట్ పరీక్షలు అలాగే మార్కులు ఉద్యోగాలకు ఎంపిక వెబ్ ఆప్షన్లు కొత్త ప్రకటనలు జారీ దరఖాస్తు సమయంలో ఇబ్బందులు ఇతర అంశాలపై ఆన్లైన్లో ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నాయి సో ఫ్రెండ్ చూశారు కదా సో ఇవి మనకు వచ్చేటువంటి అప్డేట్స్ అనమాట సో మీకు ఏదైనా అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏదైనా టీఎస్బీసీలో ఓటీఆర్ వన్ టైం ఎంషన్ సంబంధించి ఎలాంటి తప్పులు ఉన్నా ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందనమాట సో మీరు ఫిర్యాదు అంటే చేయవచ్చు అనమాట అలాగే మనకు ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మనకు ఈరోజు టెట్కి సంబంధించి కూడా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది సో నేడు హైకోర్టులో పేపర్ వన్ సంబంధించి విచారణ సో మనం వేచి చూడాల్సిందే కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో సో మీ యొక్క కామెంట్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీరు ఏమని పెంచుకుంటున్నారు డి డిఎడ్ వాళ్ళకి అవకాశం ఇస్తుందా లేదా బిఏడ్ వాళ్ళకి ఇస్తుందా సో కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్